కిచెన్ మన ఇంటి ఎలా చేసుకోవాలో నేర్పించేనా లెగ్ పీసెస్ ని తీసుకొని ఒక బౌల్ లో వేసుకోండి తగినంత ఉప్పు కారం ఒక 4 టేబుల్ స్పూన్లు వీటికి పట్టించి మొత్తం కలుపుకోవాలి అంటే ఈ చికెన్ లెగ్ పీసెస్ కి ఉప్పు కారం బాగా పట్టించాలి ఇలా చేతులతోనే మొత్తం పీసెస్ కి పట్టిస్తే టేస్ట్ బాగుస్తుంది ఇప్పుడు ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ జార్ లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి బ్రెడ్ పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో తీసుకోవాలి ఇలా బ్రెడ్ క్రంబ్స్ లాగా కనిపించాలన్నమాట ఇప్పుడు ఇంకొక బౌల్ లో కోడిగుడ్లు బీట్ చేసి అందులో తీసుకోవాలి దీనికి ఒక కప్ పాలని యాడ్ చేయండి ఎందుకంటే ఇది ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది కోడిగుడ్డు పాలలో కలిసేలాగా తిప్పుకోవాలి ఈ మిక్చర్ లో అసలు గుడ్ ఎక్కడ ఉన్నా కనపడకూడదు ఆ రేంజ్ లో చూసారా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఈ మిక్చర్ ని పక్కన పెట్టి ఒక కప్ లో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి కొంచెం స్పైసీనెస్ కోసం ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి ఈ పొడులన్నీ సిద్ధం చేసుకున్నాక ముందుగా కార్న్ ఫ్లోర్ పెప్పర్ salt కలుపుకున్నాం కదా ఇందులో ఫస్ట్ స్టెప్ ఉప్పు కారం పోసుకున్నటువంటి చికెన్ పీసెస్ ని దొర్లించాలి తర్వాత ఎగ్ మిక్చర్ లో డిప్ చేసుకోవాలి ఫైనల్ గా బ్రెడ్ పౌడర్ ఉంది కదా అందులో వీటిని ఫుల్ గా పట్టించాలి చాలా మొత్తం చికెన్ పీస్ కి పట్టించాలన్నమాట వీటిని తీసి పక్కన పెట్టుకోండి మొత్తం మనం తీసుకున్న పీసెస్ కి ఇలా 1 2 3 ఈ స్టెప్స్ ద్వారా మొత్తం అన్నిటికి ఫిల్లింగ్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క చికెన్ పీసెస్ ని అలా దొల్లించుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మసాలాతో పాటు లోపల ఉన్న చికెన్ అంతా బాగా కుక్ అవ్వాలి కాబట్టి లోపల చికెన్ కుక్ అయ్యేదాకా ఓ మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని ఫ్రై చేసుకోండి చూసారా అప్పుడే కేఎఫ్సి లుక్ వచ్చేసిందా ఆహా సంతోషంగా అనిపిస్తున్నట్టుంది ఇప్పుడు ఈ పీసెస్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి మన ఇంట్లోనే మీ చేతులతో తయారు చేసిన కేఎఫ్సి చికెన్ మీకోసం తయార్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో